రైట్ గురుగారు అయితే ఇందాక మీరు అత్యల్ప వర్షపాతం ఉంటుంది ఈ సంవత్సరం అన్నారు కదా మరి రైతులకు ఎలా ఉంటుంది పాడి పంటల పరిస్థితి ఏంటి ప్రకృతి విపత్తులు ఏవైనా సంభవించే సూచనలు కనిపిస్తున్నాయా ఈ సంవత్సరం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రముల ఎందు వర్షపాతం అనేటువంటిది కొంత తక్కువ అవుతుంది అలాగే కుజరాహు యుతి కుజ వక్రము అనేటువంటి దాని చేత కొంత చైత్ర వైశాఖంలో వడగండ్ల వానలు అంటువ్యాధులు వచ్చే ఆస్కారము ఉంది జ్యేష్ఠ ఆషాఢంలో కొంత వర్షాలు కురుస్తాయి శ్రావణ భాద్రపద మాసాల్లో అద్భుతమైనటువంటి వర్షాలు ముఖ్యంగా ఈ సంవత్సరం మృగశిరా కార్తే జూన్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు కొంత వర్షాలు కురియవచ్చు కాబట్టి ఇక్కడ నేను రైతులకు చెప్పేది ఒకటి వాతావరణ శాఖను దృష్టిలో పెట్టుకొని కొంత పంటలు అనేటువంటిది జాగ్రత్తగా వెయ్యండి కుజుడు రాజు కావటం చేత ఎర్ర భూములు బాగా పండుతాయి ఎర్ర పంటలు మిరిచి ఎర్ర పప్పులు పగడాలు తరువాత అపరధాన్యాలు మిల్లెట్స్ ఇవన్నిటికీ రేట్లు అనేటువంటివి ఈ సంవత్సరము బ్రహ్మాండంగా ఉండబోతున్నాయి ఎందుకంటే ఈ సంవత్సరము ధాన్యాధిపతి అపరసస్యాధిపతి చంద్రుడు కావటం చేత పాడి పంటలు కొంత బాగానే ఉంటాయి ఈ సంవత్సరము మేఘము పేరు నీలమేఘము అంటారు ఈ నీలమేఘం వస్తోంది కాబట్టి కొంత అల్పవృష్టి కొన్ని చోట్ల కొన్ని చోట్ల వాయుగుండాలు అంటే సస్యానుకూల వర్షాలు కొన్ని కొన్ని చోట్ల తక్కువ అవుతాయి కాబట్టి ఈ సంవత్సరము గత సంవత్సరం లాగా లేదు